ఒక హౌస్ కమిటీ వేసి హౌస్ కమిటీ ద్వారా ఖచ్చితంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే 2014 నుంచి 19 వరకు ఉందో ఎందో అధ్యక్ష ఇది అధ్యక్ష 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 ఇది ఇది పెగాసిస్ ఇస్ వన్ స్టోరీ అంటే వీళ్ళు చేసిన విపరీతమైన దుర్మార్గాలలో పెగాసిస్ అనేది ఒక భాగం పెగాసిస్తో పాటు ఇతర దుర్మార్గాలు ఏవైతే చేసినాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేసి దాని మీద మనము ఖచ్చితంగా దీన్ని పర్మనెంట్గా దీనికి ఒక స్వస్తి చెప్పేటట్లు చేసి మరి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాల్సిన బాధ్యత కూడా మన దగ్గర ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అధ్యక్ష దీని మీద మీరు గట్టి చర్య తీసుకొని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సార్, గౌరవ సభ్యులు కానీ గౌరవ ఆర్థిక మంత్రులు వారు ఎన్ని చెప్పిన విషయాలు అన్నీ కూడా హౌస్కి తెలియజేశారు సార్. ఇవి కాకుండా అనేకమైనటువంటి అంశాలలో ప్రజల యొక్క డేటాను కూడా దొంగిలించబడ్డది అన్నటువంటిది కూడా స్పష్టమవుతుంది సార్. దీనిపైన అందరికీ కూడా భయాందోళన ఉంది కాబట్టి మా అందరి సభ్యులు అందరి కోరిక కూడా హౌస్ కమిటీ ఫామ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఏదైతే ఆర్థిక మంత్రి గారు కోరారో గౌరవ ముఖ్యమంత్రి గారి అంగీకారంతో హౌస్ కమిటీ వేయవలసిందిగా కోరుతున్నాను సార్. As many members are requesting for the constitution of a house committee, the government has come forward a house committee on Pegasus will be constituted, and I will announce to the house of its constitution soon. హౌస్ అంతా దీనికి యునానిమస్గా అంగీకరిస్తూ ముఖ్యమంత్రి గారి అనుమతితో దీన్ని ముందుకు నడిపిద్దామని చెప్పి హౌస్ కమిటీని హౌస్ చేయడం జరిగింది. ఎయిదర్ టు టుమారో ఆర్ ఆఫ్టర్ టుమారో ది కమిటీ విల్ అనౌన్స్.